సో హలో ఫ్రెండ్స్ ఆపేర్ రాజు మీరు చూస్తున్నారు రాజు నుంచి సో ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ డే ఏంటంటే సో మీ అందరికీ తెలుసు బిల్ అండి ఫ్లిప్కార్ట్ కి సంబంధించింది ఈ రెండు సేల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి సో చాలా మంది ఈ సేల్స్లో ఏ కెమెరా కొనకాలి ఒకవేళ కెమెరా కొంటే రేటు తగ్గిద్దా లేదా తగ్గితే ఏ కెమెరా కొనుక్కోవాలనే దానికోసం అయితే చాలా మంది అడుగుతా ఉన్నారు దీని గురించి చెప్పండి సేల్లో ఈ కెమెరా వస్తుంది మరి ముఖ్యంగా నన్ను ఎక్కువసారి అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఏ సెవెన్ టో అనే కెమెరా ఏదైతే ఉందో అది తొంభై వేలు ఓన్లీ బాడీ అయితే వస్తుంది సో దీన్ని కొనుక్కోవచ్చా లేదనే దానికోసం అడుగుతున్నారు ఒకవేళ ఇది బిగ్ బిలియన్ సేల్లో కనుక ఎనభై వేలకే వచ్చింది అనుకోండి అప్పుడైనా కొనుక్కోవచ్చా లేదనే దానికోసం అడుగుతున్నారు సో అందుకే అన్నిటి క్వశ్చన్స్ గురించి ఆన్సర్ చెప్పడం కోసం వీడియో అయితే చేస్తున్నాను సో ఫస్ట్ బేసిక్ మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే బిగ్ బిల్ అంటే ఫ్లిప్కార్ట్కి సంబంధించింది అమెజాన్కి సంబంధించిన సో ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు అయితే సేల్స్ అయితే జరగబోతున్నాయి సో ఈ సేల్లో మనం కెమెరా కొనుక్కోవాలనుకుంటే ఫోన్స్ గురించి అయితే అందరు చెప్తున్నారు మన కెమెరా గురించి ఎవరు చెప్పట్లేదు సో ఏ కెమెరా కొనుక్కోవాలని అయితే అడుగుతూ ఉన్నారు సో దానికోసమే మాట్లాడతాను సో అసలు సేల్ అంటే ఏంటి సేల్ అంటే ఏంటి అని అంటే ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు కెమెరాలు ఏదైతే ప్రొడక్షన్ అయినాయో ఆ ప్రొడక్షన్ అయిన కెమెరాల్లో ఏదైనా స్టాక్ ఎక్కువ తయారు చేసి వాటి అవి ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత సేల్ అవ్వకుండా ఏదైతే కెమెరాస్ ఉన్నాయో వాటిని ఎట్లాంటి సేల్స్లు ఏంటంటే తోసేస్తారనమాట కొన్ని ఏంటంటే కొత్త ప్రొడక్ట్స్ ఏదైనా వచ్చినాయి అనుకోండి కొత్త కెమెరాస్ వచ్చినప్పుడు వాటిని కూడా ఏంటంటే కొత్తగా వచ్చినాయి కాబట్టి కొంచెం ప్రమోషన్లు జనాలకు ఎక్కువ వెళ్తాం కోసం సేల్లోకి అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది రెండు రకమైన సేల్స్ అయితే ఉంటాయి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఇందులో కొత్త కెమెరాల గురించి అయితే నేనేం మాట్లాడను ఒకవేళ కనుక సేల్లో ఇవి కూడా సేల్లోకి తీసుకొస్తే ఒక ఐదు వేలు తగ్గినా పదివేలు తగ్గినా కొనుక్కోమని చెప్తాను నేను నో ప్రాబ్లం కానీ మీరు ఇక్కడ మీరు చేయాల్సిన ఒక విషయం ఏంటంటే ఆఫ్లైన్ స్టోర్లో రేట్ ఎంత ఉందో ఫస్ట్ కనుక్కోండి ఆఫ్లైన్ స్టోర్లో యాభై తొమ్మిది వేలు ఉందనుకోండి సో ఆన్లైన్లో చూసుకుంటే మీకు అరవై తొమ్మిది వేలు కనపడుతుంది అనుకోండి అది సేల్లోకి వచ్చిన తర్వాత యాభై తొమ్మిది వేలే ఉందనుకోండి ఆఫ్లైన్ స్టోర్లోనే కొనుక్కోండి నేను అదే చెప్తాను సో ఆఫ్లైన్ స్టోర్ ప్రైస్ కనుక్కున్న తర్వాతే ఆన్లైన్ స్టోర్ ప్రైస్ చూడండి అంతే కానీ డైరెక్ట్గా ఆన్లైన్లో వాళ్ళు యాభై వేలు పెట్టి దాన్ని నలభై ఐదు వేలుకి తగ్గించామని వాళ్ళు చెప్తాం కాదు మీరు డైరెక్ట్ స్టోర్లో కనుక్కొని స్టోర్లో అంటే ఇది పలానా షాప్లోనే కనుక్కోమని చెప్పడం కానీ ఎక్కడైనా కానీ స్టోర్లో కనుక్కొని ఆ స్టోర్లో ప్రైస్ ఎంత తగ్గుతుందో కనుక్కున్న తర్వాత మాత్రమే మీరు ఆన్లైన్లో స్టోర్ గురించి అయితే ఆలోచించండి ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఏ కెమెరా కొనుక్కోవాలి కెమెరాలో చాలా బ్రాండ్స్ ఉన్నాయి నెకాన్ కెనాన్ విజిఫిల్మ్ సోనీ ఇవన్నీ ఫామ్లో ఉన్నాయి కదా మరి ఇందులో ఏ కెమెరా కొనుక్కోవాలి సో రాత్రి కోలం కుషంగా బాగా చర్చించుకున్న తర్వాత నేను ఒక డెసిషన్కి అయితే వచ్చాను ఏంటి అని అంటే టాప్ మోస్ట్ ఫిలిం అంటే ఇప్పుడు మనం ఫోటోగ్రాఫర్స్ కనుక ఒక హండ్రెడ్ శాతం ఉంటే ఆ హండ్రెడ్ శాతంలో ఎనభై శాతం మంది బడ్జెట్ ఫోటోగ్రాఫర్సే ఉంటారు ట్వంటీ శాతం మాత్రమే కొంచెం హై అండ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు అంటే హై అండ్ అంటే ఎక్కువ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి ఫోటోగ్రఫీ మీద బిజినెస్ చేస్తున్న వాళ్ళు అంటే వాళ్ళ కెమెరాస్ రెండు లక్షలు ఉంటాయి మూడు లక్షలు ఉంటాయి ఐదు ఉంటాయి పది లక్షలకు ఉన్న గేరున్నోడు కూడా ఉంటారు మిగతా ఎనభై శాతం మంది ఆటోమేటిక్గా ఈ చిన్న మిడిల్ ఏజ్ ఎవరైతే ఉంటారో ఈ మిడిల్లో ఉన్న ఫోటోగ్రాఫర్స్ ఎంట్రీ లెవెల్ కానీ ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ లేకపోతే కొంచెం పల్లెటూరుల్లో ఉండి అక్కడున్న ప్రోగ్రామ్స్ తీసుకోవడానికి సరిపోయే కెమెరాలు మాత్రమే కొనుక్కునే వాళ్ళు అవుతూ ఉంటారు సో వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తున్నాను సో దీంట్లో నాకు తెలిసిన భయంకరమైన నిజం ఏంటంటే ఇప్పటికీ ఫైవ్ త్రీ డబల్ జీరోకో ఫైవ్ సిక్స్ డబల్ జీరోతో ఇంకా ప్రోగ్రామ్స్ చేస్తున్నారని రాత్రి నాకు తెలిసింది సో ఇవన్నీ తెలిసిన తర్వాత ఓకే బడ్జెట్లో ఉన్న కెమెరాస్ని కూడా ఒకసారి టచ్ చేసి చెప్దాం అసలు ఏ కెమెరా కొనుక్కోవచ్చు అనే దానికోసం ఎటు ఎప్పుడు మనం హై ఎండ్ కెమెరాస్ గురించే మాట్లాడతాను ఎందుకంటే నాకు హై ఎండ్ ఉన్న కెమెరాస్ని ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ ఒక నెక్స్ట్ లెవెల్ ఫోటోగ్రాఫర్గా అవ్వాలి అని అంటే అప్డేట్ అవుతూ ఉండాలి అనేది నా ఫీలింగ్ అందుకే నేను మీకు ఎప్పుడు చెప్పినా కానీ హైఎండ్కి సంబంధించిన కెమెరాసే చెప్పేవాడిని కానీ ఈరోజు మాత్రం నేను సెల్లో తీసుకొస్తే ఈ కెమెరా కొనుక్కోమని చెప్తాను ఆ కెమెరాస్ అయితే మీరు ఒకసారి కన్సిడర్ చేయండి కొనమనే అంటే కంపల్సరీ కొనాలని లేదు జస్ట్ కన్సిడర్ చేయండి అంతే సో ఇప్పుడు మనం ఫస్ట్ సోనీ గురించి మాట్లాడుకుందాం సోనీలో మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సోనీ సెవెన్ టూ కొనుక్కోవచ్చా సోనీ సెవెన్ టూ అనేది అయితే మాత్రం కొనుక్కోమని నేనైతే చెప్పను నాకైతే పర్సనల్గా నాకైతే ఇష్టం లేదు ఎందుకంటే దానిలో కొంచెం కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి అవి ఎప్పటికి రిజాల్వ్ అవ్వవు సో దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇంకొద్ది టైం తర్వాత నా దేశం అసలు రాకపోవచ్చు మీరు ఒకవేళ ఏమైనా అప్డేట్ చేయాలన్నా రాకపోవచ్చు ఆటో ఫోకస్ అనేది అంతా నచ్చదు నాకు ఫోటోగ్రాఫిక్ కానీ వీడియోగ్రాఫిక్ కానీ అది ఒక పర్ఫెక్ట్ కెమెరా అని నేనైతే చెప్పను అందుకే నేను ఒకవేళ అది సేల్కి వచ్చిన అది తొంభై వేలు చూపిస్తున్నా దాన్ని కొనుక్కోమని అయితే నేనైతే చెప్పను దాన్ని అయితే పక్కన పెట్టేసేయండి ఇంకా సెవెన్ త్రీ అడుగుతున్నారు సెవెన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ త్రీ అని అడుగుతున్నారు సెవెన్ త్రీ అనేది ఒక గ్రీన్ కెమెరా సో దాన్ని ఎప్పుడు కొనుక్కోవచ్చు మనం ఇప్పుడైనా కొనుక్కోవచ్చు కొత్తది దొరికితాయి అంటే కొత్తది లక్ష అరవై వేలు అంత ప్రైస్ చూపిస్తుంది కానీ ఒకవేళ సేల్లో దాన్ని ఒక లక్ష నలభై వేలుకు అట్లా తీసుకొచ్చారనుకోండి ఆ విత్ లెన్స్తో అంటే మాత్రం మీరు ఖచ్చితంగా సెవెన్ త్రీ అయితే కన్సిడర్ చేయండి లేదనుకుంటే ఇంకా సీ ఉంది మీకు అదే ప్రైస్ రేంజ్లో సెవెన్సీ ఉంది దాన్ని కన్సిడర్ చేయొచ్చు ఇంకా మనం ఇంకేం కన్సిడర్ చేయొచ్చు ఈ ప్రైస్ రేంజ్లో ఇవే కన్సిడర్ చేయొచ్చు ఒకవేళ మీరు ఏపీఎస్సీలో చూసుకుంటే మాత్రం సిక్స్ ఫోర్ డబల్ జీరో అనేది కింగ్ మేకర్ మీరు కళ్ళు మూసుకునేది కొనుక్కోండి ఒకవేళ సేల్లో దాన్ని తీసుకొచ్చి డెబ్బై రెండు ప్రైస్ ఉన్న దాన్ని ఒకటి అరవై ఐదు వేలు అరవై వేలకు అనుకోండి మీరు వెయిట్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా కొత్త కెమెరా అక్కడ కలిసి వచ్చింది కాబట్టి సిక్స్ ఫోర్ డబల్ జీరో కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ మీరు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జెడ్ వీట్ అని అన్నది చూసారా జెడ్ వీట్ అని సెల్లోకి తీసుకొచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఎక్కువ కెమెరాస్ అయ్యి మార్కెట్లో లేవు సో ఆఫ్లైన్లో వీళ్ళు ఒకవేళ కనుక ఆన్లైన్లో కనుక వీళ్ళు ఒకవేళ ఎక్కువ వీళ్ళ దగ్గరుండి అనుకోండి అక్కడ ప్రైస్ మీకు తక్కువకు దొరుకుతుంది అని అంటే మాత్రం యాభై వేలుకో యాభై ఐదు వేలకో లెన్స్తో సహా వచ్చేస్తుందంటే అక్కడ మీరు కొనుక్కోవడానికి అయితే రెడీ అవ్వండి నో ప్రాబ్లం దానికి నేనైతే అడ్డానికి చెప్పను సో ఇంకా సోనీ గురించి అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నెకాన్ గురించి సో నెకాన్లో మనకి బాగా వినిపించే పేర్లు చెప్తాను ఒకటి జెడ్ థర్టీ ఒకటి కనపడుతూ ఉంటుంది ఇంకోటి మనకి జెడ్ ఫిఫ్టీ ఒకటి వినపడతా ఉంటుంది జెడ్ ఫైవ్ ఒకటి వెనపడతా ఉంటుంది జెడ్ సిక్స్ ఒకటి వినపడతా ఉంటుంది ఇంకా జెడ్ సెవెన్ ఇంకా అవన్నీ కామనే సో ఈ వీటిలో సేల్స్లోకి తీసుకొస్తే మాత్రం ఒకవేళ జెడ్ థర్టీ అనేది వ్లాగింగ్కి సంబంధించిన కెమెరా సో అది మీరు కన్సిడర్ చేయాలంటే కన్సిడర్ చేయండి వ్లాగింగ్కి పనికి వచ్చింది ఇంట్లో ఫొటోస్ తీసుకోవడం మనకి వచ్చిద్ది లేకపోతే చిన్న చిన్న వెడ్డింగ్స్ పార్టీస్ అవి తీసుకోవడానికి అయితే పనికి వచ్చింది అది పనికిరా అయితే నేను చెప్పను అసలు సో ఎందుకంటే నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసి చూపించాను కాబట్టి బాగానే ఉంటుంది ఆ కెమెరా ఇంకా జెడ్ ఫైవ్ అంటారా జెడ్ ఫైవ్ అనే కెమెరా కూడా మీరు ఒకవేళ కన్సిడర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు బడ్జెట్లో వచ్చింది కాబట్టి లక్ తొంభై వేలు ఆ ప్రైస్ రేంజ్లో ఓన్లీ బాడీ వచ్చింది లెన్స్ తో నుంచి లక్ష ఇరవై నాలుగు వేలు అయితే వచ్చింది ఒకవేళ మనం చూసుకుంటే జెడ్ సిక్స్ కూడా అదే ప్రైస్ రేంజ్లో లక్ష ఇరవై ఐదు వేలు ప్రైస్ రేంజ్లో అది కూడా అక్కడే ఉంది సో ఒకవేళ మీరు కన్సిడర్ చేయాలనుకుంటే జెడ్ సిక్స్ మార్కెట్ను కన్సిడర్ చేయొచ్చు లేకపోతే జెడ్ సిక్స్ని కన్సిడర్ చేయొచ్చు కంపారేటివ్గా షాప్లో ఉన్నారు ఎట్లా అంటే తొంభై వేలు మించి తక్కువ వచ్చింది అనుకోండి ఎనభై వేలుకో లేకపోతే ఇంకా అందమించి తక్కువ రార్లండి ఎనభై వేలుకి వస్తే ఎక్కువ సో ఎనభై వేలకు ఆఫర్లు వచ్చిందనుకోండి నాకు తెలిసి మిడ్ రేంజ్ ఫోటోగ్రాఫర్లు ఎవరైతే ఉంటారో అంటే ఊళ్ళో ఒక పదువుని వాళ్ళే ఆక్రమించుకొని ఫోటోలు చేస్తూ ఉంటారు అక్కడ అదే స్టూడియో ఉంటుంది సో అలాంటి వాళ్ళకైతే చల్తా ఇంకా వాళ్ళు ఏ కెమెరా కొనుక్కున్నా అక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అలాంటి కెమెరానికి అయితే కన్సిడర్ చేయండి జెడ్ ఫైవ్ని జెడ్ సిక్స్ని కన్సిడర్ చేయండి జెడ్ ఫిఫ్టీన్ కన్సిడర్ చేయండి జెడ్ థర్టీన్ కన్సిడర్ చేయండి ఈ నాలుగు మోడల్స్ ఒకవేళ ఉన్న ప్రైస్ కంటే అంటే మార్కెట్ రేట్ కంటే తక్కువ పదివేలు వస్తే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయమని చెప్తారు సో ఇంకో మైండ్ బ్లో విషయం ఏంటంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ టూ కూడా ఇప్పటికీ ప్రోగ్రాములు చేస్తున్న వాళ్ళు ఉన్నానంటే నాకు కొంచెం నేను షాకింగ్గా ఫీల్ అయ్యాను కానీ అది నిజం నిజమని తెలిసింది సో అందుకే ఒకవేళ కన్సిడర్ చేస్తే ఆ కెమెరాలు కూడా ఏమైనా సేల్ ఏమైనా ఇచ్చారనుకోండి సో సిక్స్ థౌసండ్ సోనీలో సిక్స్ థౌసండ్ కన్సిడర్ చేయొచ్చు మీరు ఫైవ్ సిక్స్ డబల్ జీరో నెకాని కన్సిడర్ చేయొచ్చు వాటిని కన్సిడర్ చేయొచ్చు ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇంకా మన అన్నయ్య అన్నాడు కదా కెనాన్ సో కెనాన్ గురించి మాట్లాడదాం సో కెనాన్లో మనం ఏం కెమెరాలు కన్సిడర్ చేయొచ్చు కెమెరాలు కన్సిడర్ చేయాలంటే యువ సార్ అనే కెమెరా ఉంది అది ఇప్పుడు కొనమని నేను చెప్పను కానీ ఒకవేళ మీరు కొనని ఊపి మాత్రం కొనండి కానీ దాని ప్రైస్ అనేది రెండు లక్షలు ఉంది రెండు లక్షల పైనే ఉంది సో ఇప్పుడు రెండు లక్షల పైన ఉన్న కెమెరా అది కొనుక్కోమని నేనైతే చెప్పను ఆ ప్లేస్లో మనకు హైబ్రిడ్ కెమెరా వచ్చేస్తుంది సెవెన్ ఫోర్ హైబ్రిడ్ వచ్చింది లేదు డెడికేటెడ్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు వాళ్ళు వీడియో జోరికే అనమాట అలాంటి వాళ్ళకైతే మాత్రం మీరు ఒకళ్ళు కొనుక్కోవాలనుకుంటే ఆర్ కొనుక్కోమని చెప్తాను ఆర్పి అనేది కూడా సెకండ్ హ్యాండ్లో దొరికితే కొనుక్కోండి కానీ కొత్తది కొనుక్కోమని అయితే నేను చెప్పను సేల్ లోకి తీసుకొచ్చినా కానీ సో ఇంకా మనం ఈ లక్షలోపు ఉన్న కెమెరాస్ ఉంటాయి కదా ఈ కెనా టూ హండ్రెడ్ డి మార్క్ట్ ఉంది ఒకవేళ ఇది ఉన్న ప్రైస్ యాభై ఐదు వేలు కంటే తక్కువకి వచ్చింది అనుకోండి నలభై ఐదు వేలు కట్ట అనుకోండి కొనుక్కోండి ఎం ఫిఫ్టీని కొనుక్కోమని అయితే చెప్పను ఒకవేళ సేల్లోకి తీసుకొచ్చినా కానీ ఎం ఫిఫ్టీ అనేది ఒక తెకమక గజిబిజ్ గందరంలో ఉన్న కెమెరా కాబట్టి దానికి సంబంధించిన లెన్సులు కానీ మౌంటెన్ కానీ ఇవన్నీ తలకాని పంటది కాబట్టి అది కొనుక్కోమని అయితే చెప్పను ఒకవేళ మార్క్ టూ టూ హండ్రెడ్ డి మార్క్ టూ ఉంటే మాత్రం ఒక పదివేలు తక్కువకి వస్తే మాత్రం కొనుక్కోండి నో ప్రాబ్లం సో ఇంకా నెక్స్ట్ వాళ్ళకి ఉన్న ఆప్షన్ ఏంటి ఆర్ టెన్ అది కొత్తగా వచ్చిన కెమెరా అది నా తీసి సేల్లోకి తీసుకొస్తాడని నేనైతే అనుకోవట్లేదు ఒకవేళ తీసుకొస్తే ఆర్ టెన్ అని అయితే ట్రై చేయండి ఒక పదివేలు తక్కువ వచ్చిన వచ్చినట్టు కాబట్టి సో ఇంకా కెనాల్లో మనం మాట్లాడుకున్నట్లుంటే ఎయిటీడీ నైంటీడీ అన్నీ డిఎస్ఎల్ఐ కెమెరాసు ఈ వాడనని నేను చెప్పను ఎందుకంటే ఇప్పటికీ వాటి మీద జీవనాన్ని గడుపుతున్న ఫోటోగ్రాఫర్స్ ఇంకా ఉన్నారు కాబట్టి ఒకవేళ అది ఆఫ్లైన్ స్టోర్ కంటే ఒక పదివేలు తక్కువకి వస్తే సో ఖచ్చితంగా కన్సిడర్ చేయమని చెప్తాను దాంట్లో ఏంటంటే ఎయిటీడీ తీయచ్చు నైన్టీడీ కొనొచ్చు నో నో ప్రాబ్లం కానీ సెవెన్ ఫైవ్ డబల్ జీరో ఉంది చూస్తారా అది కొనమనైతే నేను చెప్పను ఈ డిఎస్ఎల్ఆర్ మరీ పాతయ్య అసలు అందుకని వాటిని కొనమని నేను చెప్పను ఎయిటీడీ డీ వరకు ఓకే దానికైతే కొంచెం మార్కులేసి పంపించేసేయచ్చు సో ఇంకా వేరే కెమెరాస్ అనేవి ఇంక మీ అందరికీ తెలిసిందే కదా పానాసోనిక్లో జిహెచ్ ఫైవ్ జిహెచ్ సిక్స్ మార్క్ టూ ఇవి ఉన్నాయి కదా వీటిలో ఏమైనా సేల్లోకి వస్తే మాత్రం కొనుక్కోండి అంటే జిహెచ్ ఫైవ్ జిహెచ్ సిక్స్ ఏంటంటే ప్రాబ్లం ఇవి లెన్సులు కానీ వీటికి మీరు ఎక్కడైనా ఎవరి దగ్గర తెచ్చుకోవడానికి రెండుకి తెచ్చుకోవాలన్నా కానీ మీకు ఎవరి దగ్గర దొరకవు సో అందుకని ఒకవేళ కొనుక్కునేటప్పుడు డెడికేటెడ్గా మీరు లెన్స్ కొనుక్కుంటాను లేకపోతే నేను దీంట్లోనే ఉంటాను ఈ బ్రాండ్నే మెయింటైన్ చేస్తాను అని చెప్పి కొనుక్కునే వాళ్ళైతే కొనుక్కోండి మీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నానండి ఏంటి అంటే ఎవరైతే సేల్ తక్కువకు వస్తుందని కొనుక్కుంటారో కెమెరాని వాళ్ళు ఆ కెమెరాని కొనుక్కొని జస్ట్ ఒక రెండు నెలలు అలాగే షెల్ఫ్లో పెడతారు తర్వాత బయటకు తీస్తారు మళ్ళీ ఒక పదివేలు అయితే అమ్మేసుకుంటారు ఎందుకంటే ఆ అలా సేల్లో కొనుక్కున్న వాళ్ళు ఇది ఆ కెమెరాని ఏం చేయాలో దానికి సంబంధించిన లెన్స్ ఎక్కడ దొరికితే మళ్ళీ అసలు దాంతో ఫోటోగ్రఫీ ఎట్లా చేయాలి నేర్చుకోవాలా ఇవన్నీ ఏమి ఉండవు ఏదో ఆతరంలో డబ్బులు ఉన్నాయని చెప్పి సేల్లో పదివేలు తక్కువ అవుతుందని కొనేస్తారు కానీ తర్వాత దాన్ని ఏం చేయాలో తెలియదు సో మీరు అలాంటి వాళ్ళు అయితే మాత్రం దాని జోలు అయితే అసలు బాగొద్దు మీకు ఈ సేల్ గురించి అసలు మీరు పట్టించుకొని కూడా పట్టించుకోవద్దు సో నాకు తెలిసినంతవరకు ఇంకా ఈ చిన్న చిన్న స్పేర్ పార్ట్లు ఉంటాయి లైట్లు స్టాండ్లు లైట్ సాఫ్ట్ బాక్సులు ఇవన్నీ ఉంటాయి చూసారా ఇవన్నీ ఎక్కువ తగ్గించరు నేను ఎప్పుడు చూడలేదు నేను కొన్నిసార్లు అబ్జర్వ్ చేశాను సెల్ ఏమైనా తగ్గిస్తారేమో లెన్స్ కానీ లేకపోతే ఏమైనా తగ్గిస్తారామని ఒక్కసారి మాత్రం ఎంఎం లెన్స్ సోనీకి సంబంధించింది అరవై అయితే తీసుకొచ్చాడు ఎంఎం మ్యాక్రో లెన్స్ ఉంది కదా దాన్ని అరవై వేలుకి తీసుకొచ్చారు ఒక్కసారి చూశాను నేను సో ఇప్పుడు చూద్దాం ఇంకా అది ఇంకా తక్కువగా ఏమైనా తీసుకొస్తాను ఒక యాభై వేలుకి ఏమైనా తీసుకొస్తాను తీసుకొస్తే అలాంటి ఏమన్నా తక్కువలో వస్తున్నాయి అని అనుకుంటే మాత్రం కంపారేటివ్గా మార్కెట్తో పోల్చుకుంటే కొనుక్కోవడం అయితే ట్రై చేయండి ఇంకా లైట్లు స్టాండ్లు అంటారా ఇవన్నీ కామన్ కాబట్టి మీ ఇష్టం అనేది మీ ఇష్టమే కాదు సో ఇంకా మనకి వాట్ నాట్ ఫైనల్గా మిగిలిపోయింది ఫ్యూజీ ఫిల్మ్ సో ఫ్యూజీ ఫిల్మ్లో ఏం కెమెరా కొనుక్కోవచ్చు అంటే బేసిక్ ఏది కెమెరా అయినా కొనుక్కున్న మీకు మార్కెట్లో వాల్యూ కంటే ఇప్పుడు ఎస్ టెన్ అయినా కానీ ఎస్ వన్ అయినా కానీ లేకపోతే ఫ్యూజీ ఫిల్మ్కి సంబంధించిన బేసిక్ కెమెరాస్ ఏమన్నా కానీ మీకు ఒక పదివేలు తక్కువగా వస్తుంది మీరు ఫ్యూజీ ఫిలిం ఫ్యాన్ అయ్యండి దానికి సంబంధించిన ప్రొడక్ట్ లైన్ అంటే లెన్స్ కానీ అవన్నీ నేను ఇంకా దానికి సంబంధించి అన్ని తెచ్చుకుంటానని మీరు ఒకవేళ ఫ్యాన్ అయ్యండి ఫ్యూజీ ఫిలింకి కొనుక్కుంటాను అని అంటే మాత్రం ఏదో ఒక దాన్ని అయితే కన్సిడర్ చేసుకోండి ఏదో కెమెరా పర్టికులర్గా ఈ కెమెరానే లేదు ఏ కెమెరా కానీ మీరు చూజ్ చేసుకున్న దానికి ఒక పదివేలుకి తక్కువలో సేల్లో వస్తుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయండి ఇందులో మ్యాక్సిమం అమెజాన్ వాడు రేట్లు తగ్గిస్తాడని అయితే నేను అనుకోవట్లేదు రేట్లు తగ్గించడం ఎవరంటే మనకి ఫ్లిప్కార్ట్ అయితే ఉంటాడు కానీ ఫ్లిప్కార్ట్ తోడు ఏం పంపిస్తాడో మనం తెలియదు మరి కెమెరాలు ఏ వస్తాయో ఇటుకు రాళ్ళే వస్తాయో అనేది మనకి తర్వాత తర్వాత వచ్చినప్పుడు అయితే చూసుకుందాం సో ఇది ఫైనల్గా మన సేల్ చరిత్ర సో ఈ సేల్లో మీరు ఏం కన్సిడర్ చేస్తారు ఏం కొనుక్కుంటారు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చెప్పండి నేను ఏదైతే వద్దంటున్నానో సెవెన్ టూ అనే కెమెరా ఏదైతే ఉందో దాన్ని అయితే కొనుక్కోమో నేనైతే చెప్పను ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి అంటే తెలుసు రాజు సైనింగ్